పెట్రోల్ ధరల మోతతో కుదేలవుతున్న వాహనదారులపై మరో పీడుకు పడనుంది. కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పై బాధేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జీవితకాల పన్నును 7 ఏళ్లకు కుదించే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా రోడ్ సేఫ్టీ సెస్ ను తీసుకురానుంది. పెరిగిన పెట్రోల్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ షాక్ ఇవ్వబోతోంది. లైఫ్ ట్యాక్స్ పై మార్పులు చేయనుంది. దీనికి తోడు రోడ్డు సేఫ్టీ సెస్ వేయాలని ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం బైకులపై 9% లైఫ్ ట్యాక్స్, రెండో టూ వీలర్ను కొనుగోలు చేస్తే 2% అదనపు పన్ను వసూలు చేస్తున్నారు. ఇక బైక్ ఉన్న వ్యక్తి కారును కొంటే దానిపై 14% జీవితకాల పన్నును విధిస్తున్నారు. కార్లపై లైఫ్ ట్యాక్స్ 12% ఉంది. కారు లేదా బైక్ ఉండి మరో కారు కొనుగోలు చేస్తే 14% పన్ను వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బైకులు కార్ల ధరలను బట్టి కేటగిరీలుగా విభజించనున్నారు. ఎక్స్ షోరూమ్ ధర 50,000 లోపు ఉన్న బైకులకు 9% ఉండగా ఇప్పుడు 12% పన్ను వసూలుకు ప్రతిపాదనలు చేశారు. జీపులు, 10 సీట్ల లోపు ఉండే మినీ బస్సులు, కార్ల విషయంలో 4 కేటగిరీలను ప్రతిపాదించారు. 5 లక్షల లోపు విలువ ఉన్న కార్లకు 13%, 5 నుంచి 10 లక్షల మధ్య విలువైన కార్లకు 14%, 10 నుంచి 20 లక్షల విలువైన కార్లకు 17%, 20 లక్షల కంటే ఎక్కువ విలువ ఉన్న కార్లకు 18% చొప్పున లైఫ్ ట్యాక్స్ ను వసూలు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనాల జీవితకాలాన్ని కూడా రవాణా శాఖ తగ్గించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వాహన జీవితకాలం 15 సంవత్సరాలుగా ఉండగా ఆ తర్వాత మరో 5 ఏళ్లు జీవితకాలాన్ని పెంచుతూ సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఇలా ప్రతి 5 ఏళ్లకోసారి గ్రీన్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ ను 3 కేటగిరీలుగా విభజిస్తూ రవాణా శాఖ ప్రతిపాదనలు చేసింది. 15 ఏళ్ల తర్వాత చెల్లించాల్సిన గ్రీన్ ట్యాక్స్ ను 12 ఏళ్లలోపే 3 సార్లు వసూలు చేయనున్నారు. లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ స్లాబ్లు, కేటగిరీల మార్పునకు తోడు కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారిపై రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో అదనపు భారం మోపాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. బైకులకు 500, కార్లకు 2,000, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు 2,500 వరకు రోడ్ సేఫ్టీ సెస్ ను వసూలు చేస్తారు. అంటే రోడ్ సేఫ్టీ సెస్ నుంచి ఆటోలు, తేలికపాటి గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లను మినహాయిస్తారు. ఇక కమర్షియల్ వాహనాల త్రైమాసిక పన్నును 25% దాకా పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టు వాహనాల నుంచి కూడా సెస్ ను వసూలు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వానికి రవాణా శాఖ పంపిన ప్రతిపాదనలు అమలైతే 2,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. అయితే తాజా ప్రతిపాదనలపై వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.